ఈ వ్యాక్సినేషన్ తర్వాత ఎలక్షన్స్ పెడితే టీడీపీయే గెలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, పాపం ఏ ధైర్యంతో ఆ మాట మాట్లాడుతున్నారు? ప్రజలకి ఏం చేశారని మాట్లాడుతున్నారు? ప్రజల కోసం ఏం చేశావని మాట్లాడుతున్నారు ఆయన. అది ఆయన మాకు చాలా నవ్వస్తూ ఉంది. పాపం ఎవరి ఆత్మానందం అనేది వాళ్ళకు ఉంటుంది కదా. ప్రస్తుతం ఆయన ఇలాంటి మాటలు మాట్లాడి కొంత ఆత్మానందంలో ఉన్నాడు పాపం. ఆయన పెద్ద ఆయన కదా, మరి ఆత్మానందాన్ని పొందనిద్దాం. రేపు తిరిగి మరలా వ్యాక్సిన్ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా జరగవలసినటువంటి ప్రక్రియ, ఖచ్చితంగా జరిపి తీరుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏది మంచిదో సముచితంగా ఆలోచించి ప్రజలకి మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచన విధానంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ కూడా సరిపోదు, అది కొంచెం గమనించుకోవాలి. పులి కడుపున పులే పుడుతుంది అన్నట్టుగా మరి ఆ గొప్ప మహానుభావుడి కడుపున మహానుభావుడే పుట్టాడు. ప్రజలకి మంచే చేస్తున్నాడు, మంచే చేస్తాడు, మంచిగానే ముందుకు పోతాడు, ఫరెవర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.